To rest is to rust. అంటే కష్టపడకుండా రెస్ట్ తీసుకుంటా ఉంటే ఏం జరుగుద్దండి? హలో, కష్టపడకుండా రెస్ట్ తీసుకుంటే ఏమవుతుంది? టు రెస్ట్ ఈస్ టు రెస్ట్. పని పాట లేకోకుండా ఖాళీగా కూర్చుంటే ఏమవుద్దండి? ఏమవుదా? వేస్ట్ అంటే వేస్ట్. ఇక లైఫ్ ఏమవుద్ది? స్పాయిల్ అవుతుంది. ఓకే, ద మోర్ ద మెర్రియర్, ద హార్డర్ యు వర్క్ ద బెటర్ యు రిజల్ట్స్ విల్ బి. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటాయి అన్ని కూడా కంపారిటివ్. ద హయ్యర్ యు గో, ద కూలర్ యు గెట్, ఎంత పైకెక్కితే అంత చల్లగా ఉంటుంది. ఓకే, ద హాట్ ద వెదర్ ద థ్రస్ట్ యు ఫీల్. అంటే ఎంత వేడిగా ఉంటే వాతావరణం దాహం వేస్తుంది అన్నమాట. అంటే థ్రస్ట్ యర్ అంటే దాహం వేస్తుంది అన్నమాట. ద ఫాస్టర్ యు రన్ ద సూనర్ యు విల్ ఫినిష్ ద రేస్. అంటే ఎంత వేగంగా పరిగెడితే అంత త్వరగా నీవు రేసు ఫినిష్ చేస్తావు అని. ద మోర్ యు ప్రాక్టీస్ ద బెటర్ యు విల్ బికమ్. అంటే నువ్వు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్ పర్సన్ అవుతావు అని, అంటే అంత బెటర్ గా అవుతావు అని, అంత ఫుల్ ఫ్లెజ్డ్ గా అవుతాము అని. ద వరల్డ్ యు గెట్ ద వైజర్ యు బికమ్. అంటే వయసు పెరిగకుంది ఏమవుతుంది? మంచి నాలెడ్జ్ అనేది అని, మంచి నాలెడ్జ్ అనేది మనం గెయిన్ చేస్తాం. అంటే విజ్డమ్ అనేది మనకి వస్తుంది అన్నమాట. ద లెస్ యు వర్రీ ద హ్యాపీయర్ యు విల్ బి. ద లెస్ యు వర్రీ అంటే ఎంత తక్కువ వర్రీ అయితే అంత హ్యాపీగా ఉంటాం. అంటే ప్రతిదానికి అయ్యో నాకే జరిగింది, అయ్యో నాకే జరిగింది అని బాధపడకోకుండా ప్రతిదీ టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటే అంత హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయగలుగుతాం అన్నమాట. ద బిగ్గర్ దే ఆర్ ద హార్డర్ దే ఫాల్. ద బిగ్గర్ దే ఆర్ ద హార్డర్ దే ఫాల్ అంటే ఏంటి? లార్జర్ అండ్ మోర్ పవర్ఫుల్ ఇండివిజువల్స్ మే ఎక్స్పీరియన్స్ గ్రేటర్ ఫెయిల్యూర్స్ ఆర్ డిఫికల్టీస్. అంటే ఎంత పెద్ద ఎంత అది ఎంత చెట్టుకి అంత గాలి అంటాం కదా తెలుగులో. అంటే ఎంత 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 తెలుగులో చెప్పాలి అంటే అదే ఎంత ఎంత పెద్దవారైనా అది 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 అంతే అంతే. ద టాలర్ యు ఆర్ ద మోర్ అడ్వాంటేజెస్ యు హ్యావ్ ఇన్ బాస్కెట్ బాల్. అంటే ద టాలర్ ఎంత పొడుగుంటే పొడుగుగా ఉంటే బాస్కెట్ బాల్ లోనికి అంత అడ్వాంటేజ్ ఉంటది. ఎస్ ఎస్ వెరీ గుడ్. ద సూనర్ ద బెటర్ అంటే ఎంత త్వరగా జరిగితే ఎంత గమనం జరిగితే అంత మంచిది అన్నమాట. అంటే తెలుగులో బాగా చెప్పాలంటే అంత ఇదిగా నేను చెప్పలేను కానీ తెలుగులో మీరు అర్థం చేసుకోండి. అంటే కరెక్ట్ గా వర్డ్స్ ఉంటాయి తెలుగులో, మనం పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు. ఓకే, ద హార్డర్ యు వర్క్ ఎంత కష్టపడితే ద బెటర్ యువర్ రిజల్ట్ విల్ బి, అంత చక్కగా మీ రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. అది ఈ విధంగా ఈ యొక్క సెంటెన్సెస్ ని మనం క్రియేట్ చేయొచ్చు. ఎలా? ది ఇక్కడ ది ఇక్కడ ది చూసారా? ఓకే, అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇదిగో ఈ హాటర్ థర్స్టియర్
యాడ్జెక్టివ్స్ అన్నమాట. యాడ్జెక్టివ్స్ ఫాస్టర్, సూనర్, మోర్, బెటర్, ఓల్డర్, వైజర్, లెస్, హ్యాపీయర్. అంటే సపోజ్ గ్రేట్ అంటే ఏంటి? గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ కంపారిటివ్. మనం ఇక్కడ ఉపయోగిస్తున్నటువంటివన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. జనరల్లీ వీ కాల్ దిస్ గో, వెంట్, గాన్. ఓకే, దీన్ని ఏమంటాం? వీ వన్ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అంటాం. ఓకే, అలాగే అలాగే గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్. ఓకే, సో గ్రేట్ అంటే పాజిటివ్ అని, గ్రేటర్ అంటే కంపారిటివ్ అని, గ్రేటెస్ట్ అంటే సూపర్లేటివ్ అని. సో ఇన్ దిస్ టాపిక్, ద టాపిక్ నేమ్ ఇస్ కంపారిటివ్ కోరలేటివ్స్. ఇన్ దిస్ టాపిక్ వీ హ్యావ్ టు యూస్ కంపారిటివ్స్. అందుచేతే దీనికి ఏమని పేరు వచ్చింది చూడండి, కంపారిటివ్ కోరలేటివ్స్ అనే పేరు వచ్చింది అనమాట. ఓకే, కంపారిజన్. ఇక్కడ ఏమని చెప్పుకున్నాం చూడండి, కంపారిటివ్ కోరలేటివ్స్ అనేవి దేనికి ఉపయోగిస్తున్నామంట? కంపేర్ చేయడానికి. ఏంటది? రెండు కానీ మూడు కానీ మనుషులు అవ్వచ్చు, వస్తువులు అవ్వచ్చు, జంతువులు అవ్వచ్చు, ఓకే ఏదైనా అవ్వచ్చు, రెండు కానీ మూడు కానీ కనీసం ఉండాలి. అంటే కనీసం రెండు ఉండాలి, అట్లీస్ట్ టూ, ఇంకా మోర్ దాన్ టూ, రెండు లేదా మోర్ దాన్ టూ. ఓకే, అది. సో ఈ విధంగా మనం ఈ యొక్క స్ట్రక్చర్ ని యూజ్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు మీరు ఈ దేనికి ఉపయోగపడతాయండి మాకు అనే డౌట్ వచ్చిందా మీకు మాట్లాడేటప్పుడు? చెప్పండి చెప్పండి. జనరల్ గా మీకు అసలు ఉపయోగపడతాయా? డైలీ డైలీ యూసేజ్ లో ఉపయోగపడతాయా? ఉపయోగపడతాయి, ఉపయోగపడతాయి కదండి. ఓకే, వన్ మినిట్ అండి. ఏంటమ్మా టాపిక్? అలాగా వచ్చిన తర్వాత చదువుకో, నేను రెడీ చేశాను. ఓకే, సో అది అంటే ఇది స్పోకెన్ ఇంగ్లీష్ లో మనం అనుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు, ఎంత చెట్టుకు అంతే గాలి అని తెలుగులో డైలాగ్ వేస్తాం. అలాగే ఇంగ్లీష్ లో మనం చెప్పుకోవటానికి ఎంత ఇప్పుడు ఇదే ఉంది. సపోజ్ చక్కగా తెలుగులో చెప్పాలంటే ఎలా చెప్తారో, ఎంత పైకి వెళ్తే అంత చల్లగా ఉంటది అంటాం కదా. ఓకే, ఎంత వేడిగా వాతావరణం ఉంటే అంత దాహమేస్తుంది అంటాం కదా. అట్లా ఈ మనకి నిజ జీవితంలో చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. బట్ జనరల్ గా ఏంటంటే ఇవి తెలియదు మనకి. తెలుగులో తెలుస్తుంది కానీ ఇంగ్లీష్ లో ఇలా ఉంటాయని ఒక ఐడియా ఉండదు. ఓకే, ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నమాట, ఇది డిఫరెంట్ టాపిక్ ఇది. ఓకే, ఎటువంటి గ్రామర్ లో కూడా మీకు దొరకవు. ఓకే, దీని పేరేంటంటే కంపారిటివ్ కోరలేటివ్స్. ఇప్పుడు మీరు చక్కగా క్రియేట్ చేయండి. ఎంత బాగా చదివితే అంత బాగా మార్కులు వస్తాయి. ఎంత మెల్లగా వెళ్తే దాన్ని పూర్తి చేయండి, ఎంత మెల్లగా వెళ్తే అంత తొందరగా రీచ్ అవుతావు, ఎంత ఫాస్ట్ గా వెళ్తే అంత గమ్మున రీచ్ అవుతావు, ఎంత మెల్లగా వెళ్తే అంత లేట్ గా రీచ్ అవుతావు. అంతే, అట్లా అట్లా క్రియేట్ చేయాలి. ఇప్పుడు చెప్పండి దాన్ని, ఎంత మెల్లగా వెళ్తే అంత లేట్ గా రీచ్ అవుతావు చెప్పండి. The slower, the slower you go, walk or go. ఎంత మెల్లగా వెళ్తే the late ఇంకా ఏమున్నాయి? ఆలస్యానికి ఏమున్నాయి?
ఇంగ్లీష్లో ఆలస్యాన్ని ఏమంటాం? డిలే. డిలే డిలే అనేది బాబు. ఇంకా డిలేయర్ ఆలోచించండి. డిలే అనేది బాబు డిలేయర్ కాదు. ఓకే, లేట్ లేట్ అన్న దానికి ఇంకో ఇంకో మీనింగ్ చెప్ప ఆలోచించండి. స్లో ఉన్నా సార్? స్లో అనేది రాసాను ఆల్రెడీ. స్లో ఓకే, స్లో ఆల్రెడీ యూజ్ చేసాం కదా. దానికి నెగిటివ్ మనం యూజ్ చేయాలి, అంటే దానికి ఆపోజిట్ మనం యూజ్ చేయాలి, ఆపోజిట్ అన్నమాట. లేట్కి లేటేనండి. ద స్లోయర్ యు గో ద లేట్ యు రీచ్. ఓకే, ఇంకా ఇందాక రెండు మూడు సెంటెన్స్ చెప్తున్నాం. ఎంత వేగంగా ఎంత ఫాస్ట్గా వెళ్తే అంత త్వరగా రీచ్ అవుతాం. ద ఫాస్ట్ యు గో. Earlier, you reach. అంతేనా? అలా అలా ఆలోచించండి, మీ సొంతంగా ఆలోచించండి. ఇంకోటి ఏదో చెప్పినట్టున్నానే, మూడు చెప్పాను మొత్తం నేను. ఎంత బాగా చదివితే ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత ఎక్కువ మార్కులు వస్తాయి. ద హార్డర్ యు వర్క్ ద గెట్ గుడ్ మార్క్స్. చెప్పండి. ద మోర్ మార్క్స్ యు గెట్. ఓకే, అలా ఆలోచించండి, చక్కగా క్రియేట్ చేయండి. ఎంత ఎక్కువ ఆలోచిస్తే అన్ని ఎక్కువ ఐడియాస్ వస్తాయి, అంతేనా? ఎంత ఎక్కువ ఆలోచిస్తే ఎంత ఎక్కువ ద థింక్ కాదు ద మోర్ యు థింక్ ద మోర్ the more ideas you get the class pana anchu the more ideas you get ala alochinchandi continuous ga alochinchali meer iddaru unnaru ఎంత బాగా ఆడితే అంత పేరు వస్తుంది. ఎంత బాగా ఆడితే అంత ప్రాము. ద బెటర్ యు ప్లే. ద బెటర్ యు ప్లే. The more fame you get. Fame, famous, fame. Okay. చెప్పండి ఇంకా. The more you eat, the healthy
అంత ఎక్కువ తింటే అంత బలంగా ఉంటావు, అంత ఆరోగ్యంగా ఉంటావు అనా? చెప్పండి. ద మోర్ యూ ఈట్ హెల్దియర్ యు బికమ్. వెరీ గుడ్, చెప్పండి ఇంకా. ద మోర్ యు డు జిమ్, the more you get fitness. Yes. Very good. Next. అర్థమవుతుందండి మీకు? అర్థమవుతుంది. విన్నారా ఎప్పుడన్నా అసలు మీరు ఎట్లా ఇలాంటి సెంటెన్సెస్ విన్నారా? అంటే తెలుగులో విన్నాం సార్. తెలుగులో విన్నారు కానీ ఇంగ్లీష్లో విన్నారు కదా. ఓకే, సో అంటే మీరు అనుకోవచ్చు 600 తీసుకున్నారు ఏం చెప్తారా అని అనుకోవచ్చు. 600 తీసుకున్న దానికి మీకు ఓకే సాటిస్ఫై అనా? నేను అడిగేది అది. నా నా పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమైందా మీకు? ఇంకెక్కువ సాటిస్ఫై అయింది సార్. ఓకే, అంటే యాక్చువల్గా ఇవి ఎక్కడా మీరు చెప్పరు. ఇదేంటంటే మీరు స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ అని కొనండి, లేకపోతే చూడండి ఒక బుక్ షాప్కి వెళ్ళి ఓకే స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ ఒకసారి ఇవ్వండి, అన్ని బుక్స్ మా ఎదురుగా పెట్టండి అని ఒకసారి చూడండి. అన్ని పుస్తకాలు కొనకండి, ఊరికే చూడండి. ఆ కంటే ఫ్రంట్ ఇండెక్స్ ఉంటుంది కదా, ఓపెన్ చేసి చూడండి అందులో ఏముంటాయో. అందులో అందులో చూస్తే చాలు మనకి ఈ బుక్లో ఏముంది అనేది తెలిసిపోద్ది కదా. ఓకే, అక్కడ చెక్ చేస్తే మీకు ఐడియా వస్తుంది అందులో ఏముంది కంటెంట్ అని. ఏ బుక్ తెరిచినా మీకు ఏముంటది? గ్రామర్ ఉంటది. ఓకే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తో స్టార్ట్ అవుద్ది మొదట. ఓకే, అది మీకు ఇలాగా డైలీ యూసేజ్ ఉండవు, ఉంటాయి కొన్ని బుక్స్ లో ఉంటాయి కానీ మీకు నేను చెప్పినటువంటి ఏవి మీరు తగలవు. మీకు స్ట్రక్చర్స్ చెప్పాను, దాదాపు ఒక 90 దాకా స్ట్రక్చర్స్ చెప్పాను. అవి మీకు స్ట్రక్చర్స్ ఎక్కడా తగలవు, కొన్ని తగులుతాయి. ఏవి? కొన్ని నార్మల్ యూసేజ్ లో అంటే కామన్ యూసేజ్ లో ఉంటాయి. అట్లాంటివి యు హ్యాడ్ బెటర్ అని, షుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్ ఉన్నాయి కదా, అలాంటి ఇఫ్ క్లాస్ తో తగులుతాయి అనమాట. అది కూడా గ్రామటికల్ గా వస్తుంది అనమాట ఇఫ్ క్లాస్ తో. ఓకే, ఒక 20-30 దాకా తగులుతాయి అంతే. ఓకే, సో నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నాను. సో హ్యావ్ యూ బీన్ సాటిస్ఫైడ్ ఆర్ నాట్? In that manner, I am asking. Okay, fine. Next. Aalochinchandi. Yeah, Prashant. Prashant. Chepandi. Meeru antaku munduki ippudiki meeku difference emana kanipinchinda? I mean, before joining, after joining. Inka nani video chodaledu sir. వీడియోలు చూస్తాం కదా, ఇప్పుడు అటెండ్ అవుతున్నారు కదా మీరు, 10 రోజుల నుంచో వారం రోజుల నుంచో అటెండ్ అవుతున్నారు కదా. డిఫరెంట్ ఉంది సార్ అప్పటికి ఇప్పటికి. అంటే మీకు డిఫరెన్స్ తెలిసిందా? తెలిసింది సార్. సెంటెన్స్ ఫార్మేషన్. ఓకే ఓకే ఫైన్. చెప్పండి మేడం, చెప్తున్నారు చెప్పండి. ద మోర్ లెర్న్, ద మోర్ యు లెర్న్, ద మోర్ యు లెర్న్. నువ్వు ఎంత నేర్చుకుంటే, నువ్వు ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేస్తావు, అంత ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేస్తావు. మోర్ నాలెడ్జ్ యూ గెయిన్ ఆర్ గెట్. ఓకే ఫైన్. అది ఎట్లా ఆలోచించండి, అలా ఆలోచిస్తూ మీరు సెంటెన్స్ చెప్తే బాగుంటుంది. అని నేనే చెప్తే మీకేం రాదు. సమ్మర్. ద మోర్ యు స్లీప్, ద మోర్ యు స్లీప్,
the more lazy. The more you get you, lazy. The more you get the lazy. The more you get lazy. The more you become. You become lazy. బికమ్కి గెట్కి డిఫరెన్స్ ఏంటి సార్? అంటే గెట్ గెట్ లేజీ అని కూడా వాడచ్చా, లేకపోతే బికమ్? గెట్ లేజీ కూడా కరెక్టే. గెట్ లేజీ కూడా కరెక్టే. లేజీ అవుతావు ఇది అంతే. అది ఒక హెల్పింగ్ వర్బ్. జనరల్ గా గెట్ అనేది ఒక హెల్పింగ్ వర్బ్. ఎలాగా? I got late. అని మనం అంటాం కదా. I got struck. I got struck. దీన్నే మనం I struck. అర్థమైందా? I struck. I got struck. అంటే ఇంకా నొక్కి, ఎంఫసైజ్ అంటారు దీన్ని, నొక్కి చెప్పటం. వెళ్ళు వెళ్ళు అంటే చెప్పే మాట తీరులో డిఫరెన్స్ ఉందా? వెళ్ళు అంటే ఒక మామూలుగా వెళ్ళు, వెళ్ళ అంటే కొద్దిగా గట్టిగా నొక్కి చెప్పినట్టు లేదు. అట్లా స్ట్రెస్, స్ట్రెస్ అంటే ఎంఫసైజ్ చేయటం అన్నమాట. అర్థమైందండి? అట్లా ఇదేంటంటే ఇది ఒక హెల్పింగ్ వర్బ్ కింద కూడా యూస్ అవుద్ది. జనరల్గా ఏంటంటే ఇది గెట్, గాట్, గాటన్ అనే ఒక వర్బ్ కింద యూస్ చేస్తాం, కానీ దీని హెల్పింగ్ వర్బ్ కింద కూడా యూస్ చేయొచ్చు అనమాట. దీని ఒక స్పెషాలిటీ అది. హెల్పింగ్ వర్బ్ అంటే ఏంటి? ఇగో ఇవి, ఈజ్ అని, యామ్ అని, ఆర్ అని, వాజ్ అని, వర్ అని, ఇవన్నీ ఉన్నాయి కదా. విల్లు, షెల్లు, కెన్ను, మే, వుడ్, షుడ్, గుడ్, మైట్, హ్యావ్, హ్యాడ్, హ్యాడ్, ఇవన్నీ హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి సార్. వీటితో సమానంగా దాన్ని యూస్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్. కమాన్, ద మోర్ యూ డ్రింక్, ద మోర్ యూ డ్రింక్ the more you spoil your health. The more you spoil health. More you spoil. Very good. Cook. Cook candy. ఏ వంటలు సార్? ఎంత ఎంత ఏంటంటారు వంటలు ఎంత, అదే ఎంత ఎక్కువ స్పైసీ ఉపయోగిస్తే, అదే యూస్ చేస్తే అంత టేస్ట్ వచ్చింది. The more you use spicy, you cook spicy. More you use spicy. The more ఇంకా ఎంత త్వరగా వస్తే అంత త్వరగా వెళ్ళొచ్చు. నువ్వు కదా. Really? Okay.
ఇంకా ఎంత ఎక్కువగా సంపాదిస్తే అంత ఎంజాయ్. The more you earn, the more enjoying you. The more you get enjoyment. అంటే ద మోర్ యు ఎర్న్ ద మోర్ యు ఎంజాయ్, అంత సంపాదిస్తే అంత ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ద మోర్ యు యాంగ్రీ, అంత కోపం వస్తే అంత చెడ్డ పేరు వస్తాయి. ద మోర్ యు మోర్ యు యాంగ్రీ గెట్ యాంగర్, ఎంత ఎక్కువ కోపం తెచ్చుకుంటే ద మోర్ యు బ్యాడ్ నేమ్. ఓకే, ఫైన్. అర్థమైందండి? అర్థమైంది. ఈ స్ట్రక్చర్, ఈ టాపిక్ అర్థమైందా మీకు? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్? కంపారిటివ్ కోరిలేటివ్స్. ద సబ్జెక్ట్ నేమ్ ఇస్ కంపారిటివ్ కోరిలేటివ్స్ అన్నమాట. ఓకే, ఫైన్. లెట్స్ సీ అనదర్ టాపిక్. ఓకే, ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఇంపరేటివ్ సెంటెన్సెస్ వాట్ ఆర్ ఇంపరేటివ్ సెంటెన్సెస్? ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి? ద ఇంపరేటివ్ సెంటెన్సెస్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ ఆర్డరింగ్, కమాండింగ్, రిక్వెస్టింగ్. ఓకే, ఆర్డర్కి, కమాండ్ కోసం, రిక్వెస్ట్ కోసం, సజెషన్ కోసం. సో ద ఇంపారేటివ్ సెంటెన్సెస్ ఆర్ యూజ్డ్ ఫర్ ఆర్డరింగ్, కమాండింగ్, రిక్వెస్టింగ్, సజెస్టింగ్. ఓకే, ఫర్ ఆల్ దీస్ పర్పసెస్ వీటి యొక్క ఈ సిచ్యువేషన్లో, ఈ కంటెక్స్ట్లో యూజ్ చేస్తాం అనమాట. ఓకే, యాక్చువల్లీ ఇన్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ వీ కాంట్ సీ సబ్జెక్ట్. ఓకే, even though there is no subject, the subject you is understood. For example, read well, baaga chaduvu ante evariki cheptunam manam baaga chaduvu ani? Mee eduruga unnatuvanti nuvu baaga chaduvu. Suppose nenu chepte meeru baaga chadavandi ante na eduruga unna vallu meeru baaga chadavandi ante second person, మీరు కాకుండా నెక్స్ట్ ఉన్న మీ ఎదురుగా ఉన్న వాళ్ళకి చెప్పడం అనమాట. మీరు బాగా చదవండి. ఆ మీరే ఎవరు ఇక్కడ? యూ ఈస్ కాల్డ్ హియర్ యూ. సో యాక్చువల్లీ హియర్ దేర్ ఈస్ నో సబ్జెక్ట్ ఇన్ దిస్ సెంటెన్స్ రీడ్ వెల్. ఇక్కడ సబ్జెక్ట్ అనేది లేదు. ఈవెన్ దో ద సబ్జెక్ట్ ఈజ్ నాట్ హియర్, ద సబ్జెక్ట్ ఈవెన్ దో ద సబ్జెక్ట్ ఈజ్ ఆబ్సెంట్ హియర్, ఇట్ ఈస్ అండర్స్టూడ్ యూ. ద సబ్జెక్ట్ యూ ఈస్ అండర్స్టూడ్ ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ దేర్. లేకపోయినప్పటికీ కూడా ఇది ఎలాగా, దీని మీనింగ్ యూ రీడ్ వెల్ అని అర్థం. ఓకే, ఎగ్జాంపుల్,
స్పీక్ ట్రూత్, నిజం మాట్లాడు. ఎవరు? నువ్వు నిజం మాట్లాడు. ఎవరు? నువ్వు నిజం మాట్లాడు. రన్ ఫాస్ట్. ఎవరు పరిగెత్తాలి? నువ్వు పరిగెత్తాలి. థింక్ స్వీట్లీ. ఎవరు పాడాలి? నువ్వు పాడాలి. నువ్వు, మీరు. ఓకే, ఆ యూకి రెండు మీనింగ్స్. సింగిల్గా ఉన్నప్పుడు నువ్వు, ఎక్కువ మంది ఉన్నప్పుడు మీరు. అదే పొలైట్ గా చెప్పాలి అన్నా సింగిల్గా మీరు. ఓకే, సో దీస్ ఆర్ కాల్డ్ ఇంపరేటివ్ సెంటెన్సెస్. వీటిని మన నిజ జీవితంలో చాలా ఎక్కువగా యూజ్ చేస్తాం అన్నమాట. ఇటు రా, నువ్వు ఇటు రా అని అర్థం, అంతే కదా? ఇటు రా, కమ్ హియర్. ఇటు రా, ఇది తీసుకెళ్ళు. కమ్ హియర్ అండ్ టేక్ ఇట్ అవే. టేక్ ఇట్ అవే, తీసుకెళ్ళు ఇది, అంతేనా? మామూలుగా టేక్ ఇట్ అని కూడా అంటే తీసుకో అంటే టేక్ ఇట్. టేక్ ఇట్ అంటే నేను కొద్దిగా పెద్దది చేయడం కోసం సెంటెన్స్ ని పెంచాను అంతే. ఓకే, టేక్ ఇట్, తీసుకో. తీసుకొని మీ బ్రదర్ కి ఇవ్వు. ఇది తీసుకొని మీ బ్రదర్ కి ఇవ్వు. టేక్ దిస్ అండ్ గివ్ ఇట్ టు యువర్ బ్రదర్. సో దీస్ ఆర్ టూ వర్డ్ సెంటెన్సెస్. ఓకే, రెండు పదాల సెంటెన్సెస్ ఇవి. దిస్ ఈస్ ఫైవ్ వర్డ్ సెంటెన్స్. దిస్ ఈస్ సెవెన్ వర్డ్ సెంటెన్స్. ఐ హోప్ యు అండర్స్టాండ్. అర్థమైంది కదండి? ఓకే, యా. నౌ క్రియేట్ సమ్ మోర్. యాడ్ షుగర్. షుగర్ యాడ్ చేయి. ఎందులో? స్వీట్ మిల్క్. స్వీట్ లోనా? మిల్క్ లో. యాడ్ షుగర్ ఇన్ ద మిల్క్. మిల్క్ మిల్క్ ఎవరికి ఇవ్వాలి? అండ్ గివ్ యువర్ సన్ మదర్. ఓకే, అంటే మనం యాడ్ చేసి మనం క్రియేట్ చేసిన సెంటెన్స్ ఏంటి అసలు? యాడ్ షుగర్ అనే దాన్ని మనం పెంచాలనుకున్నది. అలా పెంచుకుంటా పోవచ్చు, మన దగ్గర స్కిల్ సెట్ ఉంటే. అంటే ఎంత ఎక్కువ పెంచగలిగితే అంత స్కిల్ సెట్ మనం గెయిన్ చేసినట్టు అర్థం. ఎంత చిన్న చిన్న రాస్తున్నామంటే అంత స్కిల్ సెట్ తక్కువ ఉందని అర్థం. అర్థమైందా? అలా చెప్పండి, మీరు చెప్పండి. నో, యూ క్రియేట్. వాష్ నీట్లీ. నీట్లీ. యువర్ బైక్. వాష్ నీట్లీ. నీట్లీ ఏం ఏం వాష్ చేయాలి? బైక్. వాష్ యువర్ బైక్. వాష్ యువర్ బైక్ నీట్లీ. నీట్లీ వాష్ యువర్ బైక్ నీట్లీ. ఆరబెట్టు. అండ్ అడిగి ఆరబెట్టు. అండ్ డ్రై. మేక్ ఇట్ డ్రై. మేక్ ఇట్ డ్రై. ఓకే, మేక్ ఇట్. నెక్స్ట్. ఇక్కడ పై చూడండి. రీడ్. రీడ్ వెల్. రీడ్ వెల్ బాగా చదువు. దేనికి? యు గెట్ గుడ్ మార్క్స్. అంటే రీడ్ వెల్ టు గెట్ గుడ్ మార్క్స్. టు గెట్ గుడ్ మార్క్స్. గుడ్ మార్క్స్ ఇన్ ది క్లాస్. రీడ్ వెల్ టు గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ద క్లాస్.
పెంచగలరా? అండ్ ఫస్ట్ 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 ర్యాంక్ ఇంది అవర్ స్కూల్ అండ్ గెట్ రీడ్ వెల్ టు గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ద క్లాస్ అండ్ గెట్ మంచి మార్కులు పొందమని పెట్టారు ఇక్కడ. రీడ్ వెల్ టు గెట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ ద క్లాస్ ద క్లాస్. ఇప్పుడు దాన్ని పెంచండి. రీడ్ వెల్ బాగా చదువు ఫస్ట్ ర్యాంక్ కోసం క్లాస్లో. లెర్న్ అండ్ లెర్న్ ఆల్ సబ్జెక్ట్స్. నీవు నీవు ప్రిపేర్ ప్రూవ్ చేసుకో క్లాస్లో నువ్వంటే ఏంటో ప్రూవ్ చేసుకో. యు కెన్ రీడ్ వెల్ టు గెట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ ద క్లాస్ అండ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఓకే యా నెక్స్ట్ run fast in the race get to get gold medal get gold medal gold medal పెంచుతారా ఇన్ ద టోర్నమెంట్ ఇన్ టోర్నమెంట్ రన్ ఫాస్ట్ ఇన్ ద రేస్ టు గెట్ గోల్డ్ మెడల్ ద టోర్నమెంట్. ఇంకా Speak truth. You get good name. Speak truth. And you will get good name. And you. Good name. Good name. థింగ్ స్వీట్లీ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేయటం కోసం. థింగ్ స్వీట్లీ టు మెస్మరైజ్ ద ఆడియన్స్. ఆడియన్స్ ఓకే ఇంకా చూడండి. యాడ్ ద ఇంగ్రీడియంట్స్ టు ద మిక్సింగ్ బౌల్. Always double check your work before submitting it. Double check anta malli check chesko rendu saal check chesko rendu saal check cheyandi. Arrange the books in alphabetical order. Adjust the temperature to 350 degrees. Avoid using your phone while driving. Ask for help if you don't understand the task. అంటే ఆ టాస్క్ అర్థం కాకపోతే నన్ను అడుగు.
ask for help. Okay. Okay, next. Analyze the data to identify trends. Apply the thin layer of paint to the surface. Surface and paina. Thin layer and sannaga. Assemble the furniture according to the instructions. Instructions and telusu kada. Acknowledge your mistakes and learn from them. Acknowledge and agree. ఒప్పుకోవటం. ఐ అక్నాలెడ్జ్ మై మిస్టేక్ అంటే ఐ అగ్రీ మై మిస్టేక్ అని అర్థం. అక్నాలెడ్జ్ యువర్ మిస్టేక్స్ అండ్ లెర్న్ ఫ్రమ్ దెమ్. అది ఇవన్నీ కూడా ఏంటి, ఏ అన్నీ కూడా మీకు దేనితో రాస్తానండి, ఏతో. ఇట్లా మీకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏతో బీతో బీసీతో డీతో ఇలా రాసుకుంటా పోవటమే. ఇక్కడ మనం మిక్సింగ్ రాసాం ఆరు ఎస్ ఆరు ఎస్ సిఈటిఏ. ఓకే, సో ఇలా మీరు ఎన్ని ఎక్కువ క్రియేట్ చేయగలిగితే అంత మంచిది అన్నమాట. చూడండి, సపోజ్ ఏ ఏ తీసుకుంటే ఎన్ని ఉన్నాయో ఫిఫ్టీ. ఏతో ఎన్నండి, ఫిఫ్టీ. బీతో ఒక ఫిఫ్టీ, సీతో ఒక ఫిఫ్టీ, అట్లా 26 ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ ఉన్నాయి కదా, సారీ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, ఐ మీన్ ఏబిసిడీలు. అప్పుడు 26 లో ఒకటి ఫిఫ్టీ అయితే ఎంత అవుతాయి, 1300 వర్డ్స్ ఉంటాయి అన్నమాట. అట్లా 1300 వర్డ్స్ these are my books which are available in Amazon. Chala books unnai. Okay, 1300 books ante 1300 books sorry 1300 idigondi 1300 most common imperative sentences for daily use. Okay, ila konni topics meda ఉంటాయన్నమాట బుక్స్ ప్రిపేర్ చేసాం మీకు. ఓకే, సో చెప్పండి. అట్లా మీరేంటంటే దీన్ని ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మీకు నాలెడ్జ్ అనేది గెయిన్ అవుద్ది అన్నమాట. ఓకే, అర్థమైందండి. ఓకే ఫైన్, ఒక చిన్న స్టోరీ చెప్పండి. చిన్న స్టోరీ క్రియేట్ చేయండి. దేని మీద చెప్తారు,
ప్రశాంత్ మీరు చెప్పండి స్టోరీ, స్మాల్ స్టోరీ. ఎవరు చెప్తున్నారు ఈరోజు? అంటే విలేజ్ లో విలేజెస్ లో ఇక్కడ డాగ్ అరుస్తుంది అసలు వాటి మీదనే మామూలు స్టోరీ తయారు చేద్దాం. అంటే ఒకప్పుడు వాటిని పట్టుకునే వాళ్ళు, ఇప్పుడేమో కొన్ని ఎనిమల్స్ కేసెస్ అంటే వాటిని రక్షించడం కోసం కొన్ని కొన్ని అంటే లైక్ హీరోయిన్ అమల కేసు వేయడం వల్ల వాటిని ఇప్పుడు పట్టుకోవట్లేదు. సో ఊర్లో ఎక్కువ అయిపోయాయి. పిల్లలకి గానీ పెద్దలకి గానీ బయటకు వెళ్ళాలి అంటే వాటి వల్ల సఫరింగ్ ఎక్కువగా ఉంది. అట్లా అక్కడ అరుస్తుంది అసలు మామూలు దాని మీద చెప్పాలి అనిపించింది. చెప్పండి మీరు అక్కడ మీ ఇంటి దగ్గర అరిసిన కుక్క సౌండ్ మా ఇక్కడ ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర వినపడినట్టు ఉంది. లేదు నాకు అదే అంటే అక్కడ మన దీంట్లోనే మొబైల్ లోనే అంటే స్పీకర్ లోనే వినిపిస్తుంది సార్, అందుకే చెప్తున్నా. అంటే ఎక్కడ సౌండ్ అని అయితే మీ దగ్గర కదా అదే వినిపించింది, మీ దగ్గర వినపడినట్టు అనిపించింది. ఓకే ఓకే చెప్పండి. యా క్రియేట్ the villages dogs ante enti telulo cheppandi village lo kukkala bedda ekkuva ga undi oorlalo stray dogs veedi kukkalu veedi kukkalu vaadu emantaru veedi kukkalu antam kada stray dogs antaru. Stray dogs effect on villages. Effect on villages. Stray dogs effect అంటే ఎఫెక్ట్ అవుతుందా అని అంటే మీ ఉద్దేశం చెప్పాలనుకుంటున్నారు సార్. Stray dogs effect. AFFA, EFFA? చెప్పండి. EFF అయితే ఎఫెక్టివ్ గా ఉండటం, ఇది ఎఫెక్ట్ బ్యాడ్, మీరు గుర్తుపెట్టుకోండి. ఏ తర్వాత వచ్చేది ఏంటి? బి కదా, ఈ ఎఫెక్ట్ బ్యాడ్. ఈ తర్వాత జి వస్తుంది, గుడ్. గుడ్ ఓకే ఓకే అలా అంటే స్పెల్లింగ్ గుర్తు లేకపోతే సింపుల్ గా స్ట్రే డాగ్స్ ఎఫెక్ట్ ఆన్ విలేజెస్ అంటే విలేజెస్ లో ఎఫెక్ట్ అవుతుందనా? విలేజెస్ ఎఫెక్ట్ అవుతుందా, ఎఫెక్ట్ అవుతున్నాయనా, ఎలా చెప్దామని మీ ఉద్దేశం? విలేజెస్ లో కుక్కల ప్రభావం. ఓకే అప్పుడు మీరేం చెప్పాలి? ఇన్ ద విలేజెస్ చెప్పండి. పిల్లలు పెద్దలు బయటికి వెళ్ళడానికి కుక్కల వల్ల భయపడుతున్నారు, ఒంటరిగా బయటకు వెళ్ళడానికి. చిల్డ్రన్స్ అండ్ ఎల్డర్స్ ద చిల్డ్రన్స్ పిల్లలు ద చిల్డ్రన్ అండ్ ఎల్డర్స్
Elders are afraid of. Afraid of. Dogs. Dogs. Stray dogs. Stray dogs. Stray dogs. Afraid of stray dogs. To go out. To go out. అంటే టు గో అవుట్ అంటే టు ద విలేజ్ గ్రామంలోకి వెళ్ళాలంటే అంతేగా. ఓకే, ద ఎఫెక్ట్ ఆఫ్ స్ట్రే డాగ్స్ ఇన్ ద విలేజ్. చెప్పండి. గవర్నమెంట్ వీధి కుక్కల్ని తీసుకెళ్లే గవర్నమెంట్ వాస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఏమంటారు సర్వెంట్స్. సర్వెంట్స్ ఇక్కడ మీకు చెప్పిన స్ట్రక్చర్ చూడండి. యూజ్ టు used to take away తీసుకు వెళ్ళేవారు. ఇప్పుడు తీసుకువెళ్ళట్లా. యూజ్ టు స్ట్రక్చర్ మీరు నేర్చుకున్నారు కదా, ఇక్కడ ఉపయోగపడుతుంది చూడండి. యూజ్ టు టేక్ అవే ద స్ట్రే డాగ్స్ ప్రెజెంట్ నో దేట్ ప్రెజెంట్ నౌ ప్రెజెంట్ ప్రెజెంట్లీ the street dogs they are not taking them away street dogs disturbed ledu because endu chethante the some people file the case people ante people antene plural people sanagodaru. Some people filed in case in court in the court in the court filed case in the court gave the order. Some people filed a case in the court against killing to catching dogs. Catching and killing kada iskeli sampesevar and killing catching and killing them with merciless ante ఏమంటారు జాలి దయ గుణం లేకుండా అన్నమాట. ఓకే ఓకే, క్రూరంగా ఓకే క్రూయల్లీ అని ఓకే అంతేగా. క్రూయల్ గా చంపేసేవాళ్ళు, దేని పడితే పెద్ద రాడ్లు పెట్టి కొట్టేసేవాళ్ళు. కిల్ దెమ్ విత్ కిల్ దెమ్ క్రూయల్లీ ఓకే చంపేసేవారు, క్రూరంగా చంపేసేవారు. ఓకే తర్వాత జంతు ప్రేమికులు దన్నుదరణ వల్ల యానిమల్ లవర్స్ సమ్ పీపుల్ అంటే ఇక్కడ యానిమల్ లవర్స్ అని. Okay, filed a case in the court against catching and killing them. Case is here. అందు చేత ఇప్పుడు కుక్కలు విపరీతంగా పెరిగిపోయి ప్రమాదకరంగా మారాయి అంతే కదా. Therefore, the population. Population of stray dogs increased. పెరిగిపోయి ఏం చేస్తున్నాయి
పెరిగిపోయి మనుషుల మీద దాడి చేస్తుంది. మనుషుల మీద అండ్ బైటింగ్ ద పాపులేషన్ ఆఫ్ స్ట్రే డాగ్స్ ఇంక్రీజ్డ్ అండ్ అటాకింగ్ ద పీపుల్ ఎవరైతే రోడ్డు మీద తిరుగుతున్నారో వాళ్ళని అంతేగా. ద స్ట్రే డాగ్స్ ఆర్ ఇంక్రీజ్డ్ అండ్ అటాకింగ్ ద పీపుల్ హూ ఆర్ గోయింగ్ అవుట్ సైడ్ లేదంటే హూ ఆర్ రోమింగ్ అవుట్ సైడ్. ఇంకా రీసెంట్లీ ద స్ట్రే డాగ్ అటాక్డ్ వన్ చైల్డ్. రీసెంట్లీ వన్ ఆఫ్ ద స్ట్రే డాగ్స్ attacked the one child. Attacked a child. The child was died. Attacked a child and killed kada. Killed. So ee vidhanga దేశంలో చాలా చోట్ల ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి అంతేగా. నవేడేస్ దిస్ కైండ్ ఆఫ్ ఇటువంటి సంఘటనలు ఏమంటాం, దిస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ happen. Nowadays this kind of incidents happen in the country. around in the country. Okay, jarutnanu. ఇక్కడ చూడండి, నేను ఒక స్ట్రక్చర్ యూజ్ చేశాను, వన్ ఆఫ్ ద డాగ్స్ అంటే డాగ్స్ చాలా ఉన్నాయి వాటిలో ఒక డాగ్ అని. ఓకే, అక్కడ చాలా పెన్స్ ఉన్నాయి, ఆ పెన్స్ లో మీరు ఏం కొన్నారు? ఒక పెన్ కొన్నారు. ఐ బాట్ వన్ ఆఫ్ దెమ్ అంటే వన్ ఆఫ్ పెన్స్. ఓకే, అంటే ఇక్కడ మీరు అనొచ్చు, సార్ ఇక్కడ వన్ ఉపయోగించారు, ఇక్కడ పెన్స్ ఉపయోగించారు, పెన్నే కదా ఉపయోగించాల్సింది అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ డాగ్ వన్ ఉపయోగించారు, ఇక్కడ మరి డాగ్ రావాలి కదా, డాగ్స్ ఎందుకు వచ్చింది అని. యాక్చువల్లీ దిస్ ఇస్ ఎ స్ట్రక్చర్. అందులో ఒకటి, ఆ డాగ్స్ లో ఒకటి, ఆ పెన్స్ లో ఒకటి. అర్థమైందండి అది? ఓకే, ఐ అండర్స్టాండ్. ఓకే ఫైన్. Any doubts? No doubt. Fine. Okay, see you tomorrow. Okay, sir. Thank you. Okay, fine.